హైదరాబాద్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో మారణాయుధాలతో బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న కేసులు పెరుగుతున్నాయి ఇటీవల శివారు ప్రాంతాలతో పాటు నగరం నడిబొడ్డున చోరీలు జరగడం తీవ్ర కలకలం రేపుతోంది తాజాగా బంజారాయల్స్ పరిధిలో రెండు రోజుల వ్యవధిలో రెండు దోపిడీ కేసులు నమోదయ్యాయి వరుస ఘటనలతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు నిత్యం నిఘా నీడలో ఉంటున్న నగరంలో వరుస దోపిడీలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి తాజాగా జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ యాభై రెండులోని ఓ వ్యాపారి ఇంట్లో సినీ ఫకీలో చోరీ జరిగింది ముఖానికి మాస్క్ ధరించి తెల్లవారజామున నాలుగు గంటలకు ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు బాధిత కుటుంబాన్ని కత్తితో బెదిరించి పది లక్షలు దోచుకెళ్లాడు ఎనెస్ఎన్ రాజు అనే వ్యాపారి కుటుంబంతో కలిసి ఫంక్షన్ కు వెళ్లారు విషయం గమనించిన అగంతకుడు రెక్కీ నిర్వహించాడు వ్యాపారి కుటుంబం తెల్లవారుజామున ఇంటికి చేరుకోగా అదే సమయంలో సదరు దుండగుడు వెనక ద్వారా నుంచి ఇంట్లోకి ప్రవేశించాడు గర్భిణిని కత్తితో బెదిరించగా ఇంట్లో ఉన్న ఆభరణాలని ఇస్తామని చెప్పింది అందుకు నిరాకరించిన దుండగుడు తనకు కేవలం డబ్బు మాత్రమే కావాలన్నాడు దాంతో బీరువాలో ఉన్న రెండు లక్షల నగదును గర్భిణి దుండగుడికిచ్చింది అవి సరిపోవన్న అగంతకుడు బంధువులు స్నేహితుల నుంచి డబ్బులు తెప్పించాలని డిమాండ్ చేశాడు దాంతో బాధితు కుటుంబం మరో ఎనిమిది లక్షలు తెప్పించి ఇచ్చారు పోలీసులకు చెబితే కుటుంబం మొత్తాన్ని హతమారుస్తానని బెదిరించినట్టు వ్యాపారి తెలిపారు దోపిడి అనంతరం అగంతకుడు తమ మొబైల్ నుంచి షాద్ నగర్ కు కార్ బుక్ చేయించుకుని వెళ్లిపోయాడన్నారు అయితే ఈ ఘటనపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇటీవల బంజారా హిల్స్ శ్రీరామ్ నగర్ కు చెందిన రాఘవరెడ్డి అనే వ్యక్తిని సింగిడి రాజేష్ తుపాకీతో బెదిరించి బ్యాగ్ ను లాక్కుని వెళ్ళాడు తన వద్ద నుంచి అరవై ఐదు నగదుతో పాటు పని సామగ్రిని సైతం తీసుకుపోయినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇవే కాదు జనవరి పదిన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దోపిడీ జరిగింది ఎంఆర్ఆర్ బారును నిర్వహిస్తున్న వెంకట్రెడ్డి పని ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న సమయంలో కొందరు దుండగులు అతనిపై దాడి చేసి నగదు దోచుకెళ్లారు రంగంలోకి దిగిన పోలీసులు దుండగులను పట్టుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు మరో కేసులో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శివారు ప్రాంతాల్లో ఉన్న వివిధ బ్యాంకులను నగల దుకాణాలను దోచుకునేందుకు నగరానికి వచ్చిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు నగర శివారు ప్రాంతాలతో పాటు ప్రధాన ప్రాంతాల్లో గస్తీని పటిష్టం చేయాలని సీసీటీవీ కెమెరాల ద్వారా కూడా నిఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు